ఇప్పుడు ఆస్కార్ సాక్షిగా ఇండియన్ సినిమా ముఖ చిత్రంగా మన టాలీవుడ్ మారిపోయిందని గ్రేట్ గా చెప్పుకుంటున్నాం తెలుగు సినిమా వస్తుందంటే మిగతా భాషల సినీ ఇండస్ట్రీలకు అమితమైన ఆసక్తి ఏర్పడుతుంది అంతేకాదు మన సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి బాహుబలి నుంచి మొన్నటి ట్రిపుల్ ఆర్ వరకు మనం సత్తా చాటాయి దీంతో మన స్టార్స్ కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ఒకప్పుడు తెలుగు హీరోలు ఒక్కో సినిమాకు పన్నెండు కోట్ల నుంచి పదిహేను కోట్ల మధ్య పారితోషికం అందుకుంటేనే అమ్మో అనుకునే వాళ్ళం కానీ రాజమౌళి దయ వల్ల టాలీవుడ్ మార్క్ ఆకాశమంత పెరిగింది మన సినిమాలు బాలీవుడ్ లోనూ సత్తా చూపిస్తున్నాయి దాంతో మన హీరోల రెమిడరేషన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు యాభై కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు ప్రభాస్ నుంచి మొదలు పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది పారితోషికం ఇప్పుడు యాభై కోట్లు దాటేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంకొందరు హీరోలు కూడా ఈ మార్క్ కు చేరువగా వస్తున్నారు అసలు మన హీరోలు ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు ఎవరి రేంజ్ ఎంత అనేది ఓసారి చూద్దాం ప్రభాస్ ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగానే పారితోషకం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్ తాజాగా విడుదలైన ఆది పురుషు కోసం నూట యాభై కోట్ల వరకు అందుకున్నాడు అటు సలార్ రెండు పార్ట్ల కోసం మూడు వందల కోట్ల వరకు అందుకోబోతున్నాడు ప్రస్తుతం తెలుగు సహా మన దేశంలోనే అత్యధిక పారితోషకం అందుకునే హీరోలో ప్రభాస్ ఒకరని చెప్పొచ్చు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు ఒక్కో సినిమాకు యాభై కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తుంది హరిహర వీరమణి కోసం అరవై కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది మిగిలిన సినిమాలకు కూడా తాజాగా పవన్ తన ఒక్కో రోజు షూటింగ్ కోసం రెండు కోట్లు తీసుకుంటున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు సర్కార్ వారి పాట సినిమాకు గాను మహేష్ బాబు యాభై ఐదు కోట్లు తీసుకున్నాడు ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు ఇక ఆ తర్వాత రాజమౌళితో సినిమా ఉండనుంది దీని కోసం వంద కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం ట్రిపులర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ నలభై ఐదు కోట్లకు పైగానే పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది మూడేళ్లు డేట్స్ ఇచ్చారు కాబట్టి అంత తీసుకున్నారని టాక్ కొరటాల కోసం అరవై కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట తారక్ ఇక హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ టూ సినిమా కోసం నూట ఇరవై వరకు పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం కూడా నలభై ఐదు కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది శంకర్ సినిమా గేమ్ చేంజర్ కోసం అరవై కోట్ల వరకు అందుకుంటున్నాడని సమాచారం ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేయనున్నారు ఇక ఆచార్యకు రామ్ చరణ్ నిర్మాత కాబట్టి చిరు రెమినరేషన్ లెక్కలు తేలడం లేదు కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆయన యాభై కోట్ల వరకు అందుకుంటున్నారని అంటున్నారు రీసెంట్ గా వాల్తీరు వీరయ్య సినిమా కోసం నలభై కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం అల్లు అర్జున్ పుష్ప టూకు అరవై కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తుంది అటు త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా కోసం వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం అఖండ కోసం బాలయ్య పదకొండు కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఈ సినిమా తొంభై కోట్ల షేర్ వసూలు చేసిన నేపథ్యంలో పదిహేను వరకు పారితోషికం పెంచినట్లు తెలుస్తుంది ఇక భగవంత్ కేసరి అనే సినిమా కోసం ఇరవై ఐదు కోట్లు తీసుకున్నట్టు సమాచారం నాగార్జున కూడా ఒక్కో సినిమాకు ఏడు కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్ ఆ మధ్య విడుదలైన బంగారాజు సినిమా నలభై కోట్ల వరకు షేర్ వసూలు రీసెంట్ గా నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా సరైన ఫలితాన్ని అందుకోలేదు అదేవిధంగా వెంకటేష్ ఒక్కో సినిమాకు ఏడు కోట్ల వరకు పుచ్చుకుంటున్నారని అప్పట్లో అన్నారు అయితే వెంకటేష్ ఎఫ్ త్రీ కోసం పదిహేను కోట్ల వరకు తీసుకున్నట్టు టాక్ వరుస ఫ్లాపులు వస్తున్నా విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు పదిహేను కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం రీసెంట్ గా లైకర్ సినిమాకు పదిహేను కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం అలాగే వరుస ఫ్లాపుల కారణంగా నాని రేంజ్ కాస్త తగ్గింది ఒక్కో సినిమాకు ఎనిమిది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు వార్తలున్నాయి దసరా హిట్ తర్వాత నాని తన పారితోషికాన్ని పదిహేను కోట్ల వరకు చార్జ్ చేసుకుంటున్నట్టు సమాచారం క్రాక్ తర్వాత రవితేజ రెమ్యునరేషన్ పెరిగింది కిలాడీ రామారావు డ్యూటీ ధమాకా కోసం పదమూడు కోట్లు చార్జ్ చేసినట్లు టాక్ రాబోయే టైగర్ నాగేశ్వరరావు సినిమాల కోసం పదిహేను కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తుంది వాల్తేరు వీరయ్య సినిమా కోసం పది కోట్ల వరకు తీసుకున్నట్టు సమాచారం వరుణ్ తేజ్ పారితోషికం కూడా ఎనిమిది కోట్ల వరకు ఉందని టాక్ ఇక ఆయన తాజా సినిమా గరి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే ఎఫ్ త్రీ మూవీలో తిరిగి బ్యాక్ బౌన్స్ అయ్యారు వరుణ్ రాబోయే గాండివదారి అర్జునుడు సినిమా కోసం ఐదు కోట్ల వరకు తీసుకున్నట్టు సమాచారం

ప్రచారాలతో ఢీలా పడ్డాడు ఈయన ఒక్కో సినిమా కోసం ఆరు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు గోపీచంద్ కొన్నేళ్లుగా సరైన విజయం లేకపోయినా కూడా అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటున్నాడు ఈయన సినిమాకు ఐదు కోట్ల వరకు అందుకుంటున్నారట రీసెంట్ గా రామబాణం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గురి తప్పింది స్మార్ట్ శంకర్ రెడీ లాంటి సినిమాలతో ఫామ్ లోకి వచ్చిన రామ్ పూతనీని కూడా తగ్గేదేలే అంటున్నాడు ది వారియర్ కోసం ఎనిమిది కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు కబోయపాటి శ్రీనుతో చేస్తున్న స్కంద అనే పాన్ ఇండియన్ సినిమాకు పది కోట్ల వరకు అందుకోబోతున్నాడు రామ్ సాయి ధరం తేజ్ యాక్సిడెంట్ తర్వాత సినిమాలకు దూరంగానే ఉన్నాడు అయితే దానికి ముందు ఒక్కో సినిమాకు ఆరు కోట్ల వరకు అందుకున్నారట విరూపాక్షతో మంచి హిట్ అందుకున్నాడు ఇక మేనమామ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న బ్రో సినిమాకు కూడా అదే రేంజ్ లో తీసుకున్నట్టు సమాచారం ఇక హీరోల పారితోషికం ఆకాశాన్ని తాకడం అభిమానులకు సరదాగానే ఉన్న నిర్మాతలకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి